తారీఖు మంగళవారము స్వామి నిద్ర లేసే టైము అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారాలు. 16వ తారీఖు ధనుర్మాసం స్టార్ట్ అయ్యింది. 17వ తారీఖు నుంచి కూడా మేము రోజు గోదాదేవి అష్టోత్తరాలు, గోదాదేవి పాశురాలు, స్వామి అష్టోత్తరాలు, గోవిందనామాలు, పాటలు అన్నీ కూడా రోజు పొద్దున్నే 5 గంటల నుంచి ధూప దీపములతో అలంకరించుకొని స్వామివారికి రోజు నిత్యం పూజ చేస్తూ ఉంటాము. మాతో పాటు కూడా చాలామంది భక్తులందరూ గుడికి వస్తున్నారు. ఏ విధంగా అయితే గోదాదేవి వెంకటేశ్వర స్వామిని కొలిచి వెంకటేశ్వర స్వామి నిద్ర లేపుతుందో అదేవిధంగా మేము కూడా గోదా భక్త మండలి తరఫున మేమంతా కూడా రోజు వచ్చి పూజ చేసుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా ఒక విశిష్టత వెంకటేశ్వర స్వామికి ఏమనగా, ధనుర్మాసంలో ఎవరైనా కోరిక పెళ్ళి కాని పిల్లలకు ముఖ్యంగా, లేదా మనకి ఏదైనా కోరిక ఉన్నా కూడా ఒక కొబ్బరి గిన్నె ఒక 11 రూపాయల చిల్లర్తో రోజు ఒకరోజు గురువారం కానీ శనివారం కానీ తీసుకొని 11 ప్రదక్షిణలు చేసి 11 రూపాయలు దేవుని ఉండిలో వేసి స్వామివారిని రోజు 11 రోజులు 11 చుట్లు తిరిగితే ఖచ్చితంగా పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. ఏదైనా మనసులో కోరిక అనుకున్నా కూడా కోరిక తీరుతుంది. ఆయుర్దుర్గం ప్రజలందరికీ నమస్కారాలు. గత నెల డిసెంబర్ 17వ తారీఖు నుంచి మేము ధనుర్మాసం పూజలు విశేషంగా చేస్తున్నాం స్వామివారికి. ఈరోజు 22వ రోజు. 24వ రోజు అంటే 9వ తారీఖు మంగళవారం రోజు స్వామివారు, మేము దినము ఇప్పుడు 16వ తారీఖు నుంచి నిద్ర లేపే పాటలు పాడుతున్నాము. ఆ రోజు స్వామి నిద్ర లేసే టైము, అంటే స్వామి కళ్ళు తెరుస్తాడు అని చెప్పి 24వ రోజు అనగా 9వ తేదీ మంగళవారం ఆ రోజు
చాలా విశేషమైన పూజ ఉంటుంది. అందుకని భక్తాదులందరూ వచ్చి స్వామిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను. ఆ రోజు ఏదైనా కోరికలు ఉంటే కూడా ఆ రోజు స్వామివారికి చెప్పుకుంటే నెరవేరుతాయనని మా నమ్మకము.